Eylül'cüm, spor satarak yazdığım arkadaşlarımın da travmasını yapmıyorsun anlamıyorum. Aşkın bitirden çıkmayı bitirir de benim yolumda tekrarlandırır ki modundan araya durma nokta haberi yazıyorum. İkaro, yorana mandikir bu sınavende dakul aşıcı, yedek de pani aşıcı, లేదా వాళ్ళ అవసరాల కోసం నా దగ్గర వస్తున్నారు. కానీ గత 7 సంవత్సరాలుగా మీకు నేను ఏ రకంగా ఉపయోగపడకపోయినా ఇంత ప్రేమగా ఇంత అభిమానంగా ఎన్నో విధంగా ఇక్కడికి విజయించిన ప్రతి ఒక్కరికి నా శిరస్సులోకి నమస్కారం చేస్తున్నా. నేను ఎప్పుడైనా కూడా మీటింగ్కి వెళ్ళినప్పుడు పెద్దగా ఆలోచించాను మానవ గారికి వాస్తవ పరిస్థితులు వాస్తవ రాజకీయాల గురించి తెలుసు కాబట్టి ఆ రోజు ఏం మాట్లాడాలనుకుంటే అదే మాట్లాడతా. కానీ ఈరోజు నన్ను కొత్తపడి చూపించినారు. కొత్తపడి చూపించినారు కాబట్టి ఈరోజు ఆలోచించుకుని మాట్లాడాలనే అవసరం ఉంది. నాకు ఈ పదవి ఇచ్చిన తర్వాత కొన్ని వందల మంది నాకు అభినందనలు తెలపడానికి శుభాకాంక్షలు తెలపడానికి నా దగ్గరకు వచ్చినారు. అదేవిధంగా నన్ను విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నన్ను అభినందించిన వాళ్ళు నాకు చెప్పిన మాట ఏమిటా అంటే సిద్ధార్థ చిన్న వయసులోనే నీకు చాలా పెద్ద బాధ్యత వచ్చింది, చిన్న వయసులోనే రాష్ట్ర స్థాయి పదవి వచ్చింది, యువకుని 10 మంది యువకులను ప్రోత్సహించడానికి అవకాశం వచ్చింది, క్రీడలను అభివృద్ధి చేసేదానికి అవకాశం వచ్చింది, గ్రామీణ ప్రాంతాలలో ప్రతిభున్న యువకులను ప్రోత్సహించడానికి అవకాశం వచ్చింది, స్పోర్ట్స్ కోటాను అమలు చేసి విద్యార్థులకు ఉపాధి కల్పించేదానికి అవకాశం వచ్చింది, ప్రతిభావంతులైన కోచ్లను నియమించేదానికి అవకాశం వచ్చింది. అదే రకంగా ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా ఫేక్ అసోసియేషన్ల ద్వారా నష్టపోతున్న యువకులను విద్యార్థులను కాపాడే అధికారం మీ చేసింది. కష్టపడి పనిచేసిన తర్వాత మంచి పేరు తెచ్చుకోమని చెప్పి నా భుజంపై ప్రోత్సహించిన చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి మాటలు గుర్తు పెట్టుకుని ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా నేను చేయడం జరిగింది. అదేవిధంగా నన్ను విమర్శించిన వాళ్ళు రే సిద్ధార్థ స్ట్రిక్ట్ ఆఫీసర్ ఎంతమంది లూప్ లైన్ లో ఎట్టేశారో అట్లనే నిన్ను కూడా రాజకీయానికి సంబంధం లేని స్పోర్ట్స్ అథారిటీ ఇచ్చినారా నీకు అని కూడా. అదేవిధంగా సిద్ధార్థ రెడ్డి గారికి ఏం తెలుసు నా స్పోర్ట్స్ గురించి అని కూడా మాట్లాడినారు కొంతమంది. నిజంగా నా స్పోర్ట్స్ గురించి ఏం తెలియకపోయినా తెలుసుకోవాలనే ఆసక్తి అయితే ఉంది నాకు. ఒక 6 సంవత్సరాల ముందర నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నాకు రాజకీయం గురించి కూడా ఏం తెలియదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నందికొట్టు నియోజకవర్గ సమన్వయకర్తగా నాకు నియమించిన తర్వాత నేను చేసిన కష్టం కానీ నేను చేసిన శ్రమలు కానీ ఈ రాష్ట్రం మొత్తం గమనించింది. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఖచ్చితంగా రాష్ట్రంలో స్పోర్ట్స్ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలంటే అది నా ఒక్క చేతుల్లో ఉన్న పని కాదు, ఇక్కడ ఈ వేదిక పని పెద్దలందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయంలో అయితే కదా అప్పుడప్పుడు దానివల్ల సాయం చేయగలుగుతారని ఈ స్పోర్ట్స్ విషయానికి వచ్చేటప్పటికి నేను ఇప్పుడు ఇప్పటి నుంచి అవంతి శ్రీనివాసరావు గారు సాయం చేయమని అడుగుతామన్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడైతే ప్రతిభావైన క్రీడాకారులు ఉన్నారో క్రీడలను నమ్ముకునే ఏ క్రీడాకారులు కూడా నష్టపోకుండా సాధ్యమైనంత వరకు నా శ్రమ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ఎందుకంటే రాజకీయ నాయకులకు
గాని లాయర్లకు గాని డాక్టర్లకు గాని ఇంజనీర్లకు గాని వాళ్ళ కెరియర్ అనేది వాళ్ళ ప్రొఫెషన్ అనేది 35 ఏళ్ళ తర్వాత ప్రారంభం అవుతుంది. కానీ క్రీడాకారులు మాత్రం 35 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి రిటైర్మెంట్ పొందారు. కాబట్టి అటువంటి వాళ్ళందరి ప్రతిభను చిన్న వయసులోనే గుర్తించి వాళ్లకు కలిపి వాళ్లకు కావాల్సినటువంటి వసతులను కల్పించాల్సిన బాధ్యత ఈ రోజు మా పైన స్పోర్ట్స్ అథారిటీ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను అందరూ తెలియజేసుకుంటూ అది చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చిన ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా సంతోషాలు మా ఆనందాలు మా కుటుంబము మా బంధుత్వము మా స్నేహితులను మా కెరీర్ను మా క్యారెక్టర్ను అన్ని కూడా పోగొట్టుకున్నాయి అమ్మా. ఈ రాజకీయాలు అన్ని పోగొట్టుకున్నా కూడా ఈ రోజుకి ఒక ఆఫీసర్ దగ్గరికి పోయినా ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి పోయినా కేవలం ప్రజల సమస్యల కోసం పోయినా తప్ప నా స్వార్థం కోసం నా అవసరం కోసం నేను ఎప్పుడు కూడా ఏ నాయకుడి దగ్గరికి పోలేదన్నా. ఇంకొక ముఖ్యమైన విషయం, ఎప్పుడైనా కూడా అనిలన్న గురించి ఏదైనా స్టేజ్ పైన కూడా పొగడాల్సిన అవసరం నాకు లేదు, పొగిడించుకోవాల్సిన అవసరం ఆయన అంతకన్నా లేదు. కానీ ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నా పైన పీడీ యాక్ట్ ప్రపోజల్ పెట్టారు. పీడీ యాక్ట్ ప్రపోజల్ పెట్టినప్పుడు నేను అడిగిన అనిలన్నని ఏదన్నా నేను ఏమన్నా మట్ట వ్యాపారం చేశానా, తెలంగాణ మధ్య పంపినానా, ఇసుక దొరలేనా, లేకుంటే రోజుకు ఒక కేసు కాసైనా పడిందా, వందల కేసులు చేయించుకున్నాడు, అక్రమంగా చేసిన బయటకున్నారు, నా పైన పీడియాక్ట్ చేసిన తప్పు నేను ఏం చేసినా అంటే ఆ రోజు మన నందిగొట్టుకు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కూడా ధైర్యంగా ఉండడానికి సాయం చేసినాడు కాబట్టి చేసిన సాయం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, చేసిన తర్వాత కృతజ్ఞత కూడా ఆశించకూడదు. ఈ రెండు కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలు. నేను నా ఈ 2 ఏళ్ల ప్రయాణంలో ఈ నందిగొట్టుకు నియోజకవర్గంలో పోరాడినంతా కూడా ఒకటే అంశం పైన, అది ఏమిరా అంటే మా నందిగొట్టుకులో ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో క్రూరమైన ఫ్యాక్షన్ లీడర్లు ఉంటారు. వాళ్ళు ఎటువంటి వ్యక్తులు రా అంటే వారు చెప్పిన వారికి కూడా సంపన్న చంపుతారు లేదా కేసు చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే నమ్మకంతో, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే ధైర్యంతో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను నాటినారు ఆ గ్రామాలలో కూడా. అనుకున్న విధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ గ్రామాలలో మెజారిటీ కూడా వచ్చింది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ఫ్యాక్షనిస్టులు వాళ్ళకుండే బంధుత్వంతోనో వాళ్ళకు ఉండే డబ్బుతోనో వాళ్ళకుండే పరిచయాలతోనో మళ్ళీ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే కష్టపడి జెండా మోసినోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రారంభించినోడు ఎక్కడికి పోవాలో ఏ మందు తాగిస్తావాలో అర్థం కాదా అంటే తప్ప ఎక్కడ కూడా నా స్వార్థం అనేది లేదు. ఒక వ్యక్తిని కానీ ఒక మంత్రిని కానీ ఎదిరించాల్సినటువంటి అవసరము నాకు లేదు. ఎందుకంటే వయసులో చాలా చిన్నవాడిని, నాకు ఈ సేవ చేయడం కాదు, ఇంతకన్నా పెద్ద పదవులు నాకు ఇచ్చినా కూడా నాకు సంతృప్తినిచ్చేది సంతోషాన్ని ఇచ్చేది నా నందిగొట్టుకు నియోజకవర్గ ప్రజల సంతోషం ఉంటే ఆ రోజు ఈ రాజకీయం పైన పెద్ద ఆసక్తి కూడా లేదన్నారు. ప్రశాంతంగా ఉండాలా, రోజుకు 2 క్రికెట్ మ్యాచ్ ఆడాలా, టూర్లో పోవాలా అని అనేక రకమైన ఆశలు కోరికలు నాకు కూడా ఉండేవి. ఏ ఇమోషన్ తో బరువు బాధ్యత తప్ప దీనిలో సుఖంగా ఉండదన్నా మీకు ఎవరికి తెలియదు కాదు విషయం. కానీ ఈరోజు ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే మా నందిగొట్టుకు నియోజకవర్గంలో ఒక గొప్పదనం చెప్పాలన్నా. పొద్దున 12 గంటల మనం ప్రోగ్రామ్ పెట్టినప్పుడు 5 గంటల కూడా ఇంతే ఉత్సాహం ఉన్నారంటే వాళ్ళ అందరి గురించి చెప్పిన తర్వాత ఈ రోజు ఈ స్థానంలో మాట్లాడేదానికి కారణమైన మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాల. నా పైన పెట్టిన కంప్లైంట్లు, నా పైన చెప్పిన సాడీలు, ఇంకొక నాయకుడికి ఎవరికైనా పోయి చెప్పింటే ఎప్పుడో పార్టీ నుంచి పంపించేవాళ్ళు.
కానీ యువకుడు పది మంది ఉపయోగపడతాడనే ఉద్దేశంతో ఆయన ప్రోత్సహించినందుకే కేవలం ఇప్పటికి కూడా ఇక్కడ మాయ కొడుకు మాట్లాడుతున్నా, లేకుంటే ఈ పాటికి మన పరిస్థితి అంతా అస్సాం అయిపోయింది. ఇంకా నేను గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏమన్నా ఇక్కడ అంటే, అక్కడ కూర్చోని నా తల్లిదండ్రులు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా చెప్పుకునే చిన్న పిల్లలు నా కొడుకు అని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ మీకు తెలియని జీవితం నాకు చాలా ఉంది. ఆ బాధలు ఆ కష్టాలు నేను చేసిన తప్పులు మీకు చెప్పుకోలేకనే దాదాపు ఒక రెండు మూడు ఏళ్ళ నుంచి మీకు కూడా దూరంగా ఉంటున్నా. మీకు దూరంగానే ప్రతి నిమిషం నాకు బాగా నరకమైనా కూడా తప్పక తప్పించుకోలేక దూరంగా ఉంటున్నా అన్న సంగతి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇంకా గొప్పగా నేను చెప్పుకోవాల్సిన విషయం ఏమన్నా అంటే, నా స్నేహితుల గురించి ఒకరి పేరు చెప్తే ఒకరి పేరు చెప్పుకునే కొట్లాడారు కాబట్టి నా గెలుపును వాళ్ళ గెలుపుగా భావించినారు, నా కష్టాన్ని వాళ్ళ కష్టంగా భావించినారు, నా సంతోషాన్ని వాళ్ళ సంతోషంగా భావించినారు. ఈ రోజు నేను ఇక్కడ నిలబడుతున్నానంటే ఇంతమంది నా కోసం వచ్చినారంటే దాంట్లో మొట్టమొదటి కృషి ఏమైనా ఉందంటే నా స్నేహితులు ఉంది. అంటే ఒకటి పదవి పోగొట్టుకున్నాను. కానీ నందికొట్టు నియోజకవర్గం మమ్మల్ని ఎంత అభిమానిస్తుందంటే మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కూడా ఇండిపెండెంట్ లో కూడా గెలిపించినారు. Thank you.